గుంటూరు పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో మహాత్మా జ్యోతిరావు పూలే వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సంక్షేమ సంఘం అణగారిన వర్గాల సమైక్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ చల్లా రమణయ్య, ఉడతా శరత్ యాదవ్, అరవ పార్వతయ్య తదితరులు మాట్లాడారు. భారతదేశంలో తొలి సాంఘిక సంస్కర్త, విప్లవ ఉద్యమ నాయకుడిగా అణగారిన వర్గాల విద్యా వ్యాప్తికి కృషి చేశారని పూలే దంపతుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. దాసరి కృష్ణ, కిషోర్, అనిల్ కుమార్, మణి, సాయి కుమార్, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. పూలే గారిని ప్రథమ గురువుగా ఆయన ప్రకటించాడు. ఎందుకంటే ముందు 100 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఆనాటి పరిస్థితులకి విరుద్ధంగా దళిత జాతుల హక్కుల కోసం వీరోచితమైన పోరాటం చేసి దళిత హక్కులని సాధించిన ఏకైక ధీరుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని శ్లాఘించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అటువంటి జ్యోతిరావు గారి పూలే జయంతి వేడుకల్ని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్నవాళ్ళు, జ్యోతిరావు పూలే గారి బాటను నడిచే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్లలో ఆయన ఫోటోని పెట్టి పూజించాల్సిన అవసరం ఈరోజు ఎంతో ఉంది. మరి ఈరోజు దేశంలో రాజకీయాలు చాలా గందరగోళంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో దళితులందరూ ఏకమై వారి ఆశయాల్ని మనం సాధించకపోతే, మన హక్కుల్ని మనం కాపాడుకోకపోతే ఉన్న భవిష్యత్ తరాల్లో మన బిడ్డలకి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని కానీ, జ్యోతిరావు పూలే గారు నడిచిన బాట కానీ మనకు దక్కే అవకాశం లేదని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. కాబట్టి మనం అందరం జ్యోతిరావు పూలేని మన మనసులో పెట్టుకొని, మన గుండెల్లో పెట్టుకొని ఈ దళిత అణగారిన వర్గాల ప్రజల్ని మన చేతునిచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి. మీకు అందరికీ నేను కోరుతూ జాయిభీ. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 191వ జయంతి సందర్భంగా ఇక్కడ బీసీలు, ఎస్టీ, ఎస్సీలు, ఎస్టీలు అందరం పోగయి ఆయన జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో మహానందంగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. 1827లో ఆయన మహారాష్ట్రలో పుట్టినప్పటి నుండి కూడా బీసీలకి విద్య ఉండలేదు అన్నటువంటి దీని మీదనే, ఆ సందర్భం మీదనే ఆయన ఫైట్ చేయడం జరిగింది. అప్పటి వరకు బీసీలు చదువుకోవడానికి లేదు, మహిళలకి విద్య లేదు, ఇలాంటి సందర్భాలలో ఆయన గొప్ప ఇనిషియేట్ తీసుకొని బీసీలకు చదువు నేర్పించడం కోసం, మహిళలకు చదువు నేర్పించడం కోసం భార్యను కూడా, సావిత్రిబాయి పూలేని కూడా తయారు చేసి మహిళలకు చదువు నేర్పించారు. ఈయన బీసీలకి విక్టోరియా మహారాణిని జోలి పట్టి అడుక్కొని పాఠశాలను తెరిపించినాడు. ఈయన చరిత్రను వింటే ఈయన ఈ దేశంలో మొట్టమొదటిసారిగా బీసీలకి విద్య నేర్పించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు వీళ్ళిద్దరే. వీళ్ళు మళ్ళీ జన్మించి మనలాంటి వాళ్ళకి ఇంకా సేవ చేసి మనల్ని గొప్పవాడిగా తయారు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అని నేను ప్రార్థిస్తూ వాళ్ళకి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేశంలో తరతరాలుగా అణగారిన వర్గాల వారు అన్ని రంగాల్లో కూడా అణచివేతకి గురవుతున్నటువంటి తరుణంలో ఈ భారతదేశంలో జన్మించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు, మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు తొలి సామాజిక విప్లవ ఉద్యమ నాయకుడిగా ఈ భారతదేశంలో అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేయడమే కాకుండా భారతదేశానికి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తన యొక్క సతీమణి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు, సతీమణి సావిత్రిబాయి ఫూలే గారిని తీర్చిదిద్ది ఆమె ద్వారా ఈ సమాజంలో వెనుకబాటుతనానికి ముఖ్యమైనటువంటి కారణం విద్య లేనితనమే అనేటువంటి విషయాన్ని సాటి చెప్పి విద్యని అన్ని వర్గాలకి దరిచేర్చే విధంగా ఈ భారతదేశంలో హాస్టల్ విధానం అయితేనేమి, అదేవిధంగా నిమ్న వర్గాలకి విద్యావ్యాప్తికి కృషి చేసినటువంటి మహనీయులు ఆ దంపతులు ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి
జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం మాలమహానాడు అణగారిన వర్గాల సమాఖ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ఐక్యతతో ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరూ కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి స్ఫూర్తితో ఐక్యతతో మెలిగి అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ఉద్యమించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.